नमस्ते लाटी वार्ताल को स्वागतम नेनु मुरली मुंदुगा मुख्यांशालु हैदराबाद ईसीटी लो नूतन प्लांट नु प्रारंभिंचिन मंत्री सबिता इंद्रा रेड्डी आईटी शाखा मंत्री केटीआर सिरिसिल्ला रूरल सर्किल ऑफिस तंगळ्ळपल्ली पोलीस स्टेशन नु संदर्शिंचिन जिला एसपी राहुल हेग्डे करोना क्लिष्ट परिस्थितुल्लो डीडीएफ सहाय सहकारालु अभिनंदनीयं जिला अदनपु कलेक्टर बी सत्यप्रसाद हुजूराबाद ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్న బీజేవైఎం నాయకులు సర్దపూర్ నందు 17వ పోలీస్ బెటాలియన్ కు ఎంపికైన 304 మంది టిఎస్ఎస్పి అభ్యర్థులు వేములవాడ పట్టణంలోని బస్ డిపోను పరిశీలించిన వేములవాడ డిపో మేనేజర్ భూపతి రెడ్డి सर्दापूर् नंदुगल 17వ పోలీస్ బెటాలియన్ కు ఎంపికైనటువంటి 304 మంది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అభ్యర్థులు బెటాలియన్ కమాండెంట్ అలెక్స్ గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారు ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చిన టిఎస్ఎస్పి అభ్యర్థులకు బెటాలియన్ కమాండెంట్ అలెక్స్ అభినందనలు తెలియజేశారు ఉద్యోగంలో క్రమశిక్షణతో మసలుకోవాలని పోలీస్ సర్వీస్ లో ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలని మాస్కులు శానిటైజర్ ఉపయోగించాలని తెలియజేశారు ప్రస్తుతం వారి డిప్లొమెంటికి సంబంధించిన ప్రక్రియ జరుగుతుందని తెలియజేశారు కార్యక్రమంలో డిఎస్పి కృపాకర్ ఆర్ఐలు డి శంకర్ జి మోతిరాము పి రాజేందర్ బి శ్రీధర్ సిహెచ్ నేమాజీ బి రఘునాథ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని వేములవాడ పట్టణంలోని బస్ డిపోను మేనేజర్ భూపతి రెడ్డి పరిశీలించారు బస్ డ్రైవర్లు ప్రయాణికులు కరోనా పట్ల పలు జాగ్రత్తలు పాటించాలని కోరారు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు బస్సులో ప్రయాణించేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ప్రతిరోజు బస్సులను శానిటైజేషన్ చేస్తున్నామని ప్రయాణికులకు డిస్టెన్స్ పాటించేట్లు అవగాహన కల్పిస్తున్నామని వేములవాడ బస్ డిపో మేనేజర్ భూపతి రెడ్డి తెలిపారు వేములవాడ డిపోలో 63 బస్సులుండగా ప్రతి బస్సును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రిపేర్లు చేయిస్తున్నామని దూరం ప్రయాణాలు చేసేటప్పుడు ఆర్టీసీ బస్సులోనే వెళ్లాలని తెలిపారు వేములవాడ నుండి కోరుట్లకు 7 బస్సులు ఏర్పాటు చేశామని వేములవాడ కోరుట్లకు సంబంధించి 14 బస్సులు ఉన్నాయని అన్నారు అనంతరం బస్ స్టాండ్ సెంటర్లో పర్యటిస్తూ ప్రయాణికులకు కరోనా జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాము ఆర్టీసీ బస్సుల ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి బస్సుని ఇప్పుడకెళ్ళి బయటికి వెళ్లే ముందే కంప్లీట్గా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటైజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కండక్టర్ దగ్గర హ్యాండ్ శానిటైజర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము అదేవిధంగా బస్ స్టేషన్లోకి వచ్చే ప్రతి ప్రయాణికుడు శానిటైజ్ చేసుకునే విధంగా ఫుట్ ఆపరేటెడ్ పెడెస్ట్రియన్ అండ్ పెడెస్ట్రియన్స్ రెండు మనం ఇక్కడ పెట్టాము దాంట్లో ఎప్పటికీ శానిటైజర్ ఉండే విధంగా కూడా మనము చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా బస్ స్టేషన్లో కూడా టచబుల్ ప్లేసెస్ ఏమున్నా కూడా డైలీ కూడా సోడియం హైపోక్లోరైడ్తో శానిటైజ్ చేయడం జరుగుతున్నది కరోనా వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఒక మైక్ అనౌన్స్మెంట్ రెగ్యులర్గా మాస్క్ ధరించండి సామాజిక దూరం పాటించండి తరచుగా హ్యాండ్ శానిటైజ్ చేసుకోండి అని చెప్పేసి మనము దాన్ని రిపీటెడ్గా ప్రయోగడం కూడా జరుగుతుంది ప్రయాణికులకి అవగాహన తీసుకురావడం జరుగుతుంది ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల ద్వారా కరోనా వ్యాప్తి చెందిన దాఖలాలు లేవు ఆర్టీసీ బస్సులు కరోనా ఫ్రీ బస్సులుగా మేము ఆపరేట్ చేస్తున్నాము ఆర్టీసీ బస్సుల ద్వారా కరోనా వ్యాప్తి చెందడం లేదని చెప్పేసి మేము చెప్తున్నాము అదేవిధంగా ఇప్పుడున్న ప్రయాణికుల రద్దీ కూడా కొంచెం పెరిగింది ఇంకా రానున్న శ్రావణ మాసంలో కూడా ప్రయాణికుల రద్దీ ఇంకా పెరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాము అదేవిధంగా దానికి అనుగుణంగా మేము ఆపరేషన్ కూడా ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాము ఆర్టీసీ బస్సులని పూర్తిగా కరోనా వ్యాప్తి చెందకుండా ఉండడానికి మేము తగు చర్యలు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ
ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ బీఏ బీకాం బీఎస్సీ కోర్సులను తొలగిస్తే మంత్రి కేటీఆర్ని జిల్లాలో తిరగనీయకుండా అడ్డుకుంటామని, త్వరగా సమస్య పరిష్కరించుకుంటే మంత్రి కార్యాలయం ముట్టడిస్తామని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గిరిజన సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టివేస్తున్నట్లు తెలంగాణ సర్కార్ నూతన విద్యా విధానాన్ని శ్రీకారం చుట్టి పాత బీఏ బీకాం బీఎస్సీ విద్యను దూరం చేస్తున్నారని గిరిజన మహిళా డిగ్రీ కళాశాలకు భవన నిర్మాణం చేపట్టి పాత కోర్సుల విధానంలోనే కొనసాగింపు చేస్తూ నూతన విద్యా విధానం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఏవో గారికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్, ఎస్ఎఫ్డీ కన్వీనర్ సామనపల్లి ప్రశాంత్, టెక్కు మధు, లోపల్లి రాజు పాల్గొన్నారు. అలాగే ఇప్పుడిప్పుడే గిరిజన విద్యార్థులు డిగ్రీ చదువుకు దూరం అయి ముందుకొస్తే డిగ్రీ చదువు కోసం వస్తే డిగ్రీ చదువుకు దూరం చేయాలని ప్రభుత్వం చేస్తా ఉండడం మాకు కనిపిస్తుంది. రాన రోజుల్లో బీఏ బీకాం బీఎస్సీ కోర్సులను తొలగిస్తే తీవ్ర ఉద్యమం జిల్లా లోపల చేపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మంత్రి గారు దీనిపైన తొందరగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. విషయం అనగా తంగళ్లపల్లి మండలం గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో ప్రధాన కోర్సులైనటువంటి బీఏ బీకాం కోర్సులను తీసేస్తూ కొత్తగా నూతనంగా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు ప్రవేశపెట్టడంతో ఈరోజు గిరిజన విద్యార్థినులు డిగ్రీ చదువుకు దూరమైన ప్రమాదం ఉంది. రానున్న రోజుల్లో బీఏ బీకాం బీఎస్సీ కోర్సులను తొలగిస్తూ ఫ్యాషన్ డిజైన్ అలానే కొనసాగిస్తే అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీ పాదంలో జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. అలాగే ఇప్పుడిప్పుడే గిరిజన విద్యార్థులు డిగ్రీ చదువుకు దూరం అయి ముందుకొస్తే డిగ్రీ చదువు కోసం వస్తే డిగ్రీ చదువుకు దూరం చేయాలని ప్రభుత్వం చేస్తా ఉండడం మాకు కనిపిస్తుంది. రానున్న రోజుల్లో బీఏ బీకాం బీఎస్సీ కోర్సులను తొలగిస్తే తీవ్ర ఉద్యమం జిల్లా లోపల చేపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మంత్రి గారు దీనిపైన తొందరగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. సోలార్ పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ హైదరాబాద్ ఈసిటీలో నెలకొల్పిన నూతన ప్లాంట్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 483 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించిన ఈ ప్లాంట్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే సోలార్ సెల్స్, సోలార్ మాడ్యూల్స్ను తయారు చేస్తారు. కార్యక్రమంలో ప్రీమియర్ ఎనర్జీస్ ఫౌండర్ చైర్మన్ సురేందర్ పాల్ సింగ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్ ఎండీవి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో ఆలయ ఉద్యోగిగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు చంద్రశేఖర్ అనే వ్యక్తి రాజకీయ పరంగా పార్టీల విషయంలో జోక్యం కావద్దని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆలయ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంఘస్వామి యాదవ్, జిల్లా కార్యదర్శి చిలకా రమేష్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కూరగాయల కుమరయ్య, అరుణ్ తేజాచారి, బీసీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ నాగుల రామోగౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, పట్టణ ఉపాధ్యక్షులు వస్తాది కృష్ణ, కార్యదర్శి లింగంపెళ్లి కిరణ్, దాడి మల్లేశం, వనపర్తి శంకర్, గంటల ప్రకాష్, మండే రాజు, మర్రిపెళ్లి రాజు, నాగుల మహేష్ తదితరులు ఉన్నారు. ఆ మీడియా విషయాన్ని, పత్రిక ఇచ్చే విషయాన్ని, అది ఒక రాజకీయ నాయకులకు సంబంధించిన అంశం. కానీ ఈ ప్రాంతంలో ఈ ఉద్యోగిగా పనిచేసినటువంటి పిఆర్ఓ గారు చంద్రశేఖర్ గారు
ఆ మీడియా అంశాన్ని మా పార్టీ ప్రధాన కార్యదర్శి మరి కంటే రాజేష్ గారికి ఫోన్ చేసి బెదిరించడం ఇది తీసేస్తావా తీసేయవా అని చెప్పే విధంగా ఒక భయాందోళన గురిచేసే విధంగా ఆయన మాట్లాడడం ఇది సమయం కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మా కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ గారు స్థానిక ఎమ్మెల్యేపై కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అది ప్రజల గురించే మాట్లాడడం జరిగింది. దాన్ని ఇయాల వెంబ్రాడ టెంపుల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల చందు అనే వ్యక్తి ఇయాల దాన్ని కంప్లీట్ గా పోలీసులకు చెప్పి ఎవరైతే పోస్టు పెట్టిరో వాళ్ళని డిలీట్ చేయాలని ఒత్తిడి తీసుకురావడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఒక ఉద్యోగస్తుగా ఉండి ఇయాల రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. తప్పకుండా ఆయనకు అరికట్ట వేసి తప్పకుండా తీసేవలసిన బాధ్యత ఉంది అని కూడా మనవి చేయొచ్చు. ఇది ఇట్లే పురాణతం అయితే మేము తగిన చర్య కూడా మేము పార్టీ తరఫున తీసుకుంటామని కూడా మనవి చేయొచ్చు. టెంపుల్ ఉద్యోగులు రాజకీయాలు ఇన్వాల్వ్ అవుతూ పదే పదే చేస్తుంటే మాట చిన్నారు ప్రతి ఒక్కరికి ఇన్వాల్వ్ అవుతున్నట్టు దాని మీద చర్య. ముస్తాబాద్ మండల కేంద్రంలోని వ్యర్థ పదార్థాల గ్రామ శివారు మొద్దికుంట గ్రామం రహదారి పక్కన కోళ్ల గొర్రెలు వ్యర్థ మాంస పదార్థాలు వేయడం వల్ల వాటి నుండి దుర్వాసన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు బాలా ఎల్లం తెలిపారు. గతంలో ఈవో స్థానిక సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లమని చాలా రోజుల నుండి చెప్పినా పట్టించుకోవడం లేదని, వ్యర్థ పదార్థాలు కుక్కల రోడ్డుపైకి వచ్చినప్పుడు రోడ్డుపై వెళ్లి వాహనదారులు యాక్సిడెంట్లకు గురవుతున్నారని, అలాగే దుర్వాసన వల్ల వానాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని ముస్తాబాద్ సింగిల్ విండో డైరెక్టర్ ఎల్ఎం బాలా అన్నారు. అధికారులు పాలకవర్గం సభ్యులు వెంటనే స్పందించి వ్యర్థ పదార్థాలను వేయకుండా చర్యలు చేపట్టాలని, వ్యర్థ పదార్థాలను డంపింగ్ యార్డ్లో వేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మల్లేశం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఘోరమైన స్మెల్ తోటి ఇబ్బందికరంగా ఉంది. దీనిపై ఇదివరకు ఒక 15 రోజుల క్రితం కూడా మన గ్రామ పంచాయతీలో చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పటివరకు కూడా పట్టించుకునే నాదుడు లేకుండా పోయారు. మా డంపింగ్ యార్డ్ ఇక్కడ ఉందా, ఇంకా వేరే దగ్గర ఉందా? ఇప్పుడు ప్రస్తుతానికి చూడాలంటే ఇది చూడండి, మొత్తం కూడా చెత్తతో నిండిపోయింది. నిన్న నేను మధ్యాహ్నం ఇటు నుంచి వెళ్ళేసరికి కుక్కలు ఇప్పుడు తోలు ఏదైతే ఉందో, మేక తోలు కానీ కోళ్ళ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఇట్లా రోడ్డు మీద గుంజుకొచ్చి మొత్తం అంగడంగడి చేసి నిన్న ప్రజెంట్ ఉన్న బండి కూడా ఇక్కడ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఇలా చాలాసార్లు కూడా యాక్సిడెంట్లు జరిగినాయి, ఎంతోమందికి దెబ్బలు జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మన గ్రామ పంచాయతీ పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా దీన్ని డంపింగ్ యార్డ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పడేయాలని స్థానిక గ్రామ పంచాయతీ మన ఈవో గారు కానీ సర్పంచ్ కానీ పాలకవర్గం అందరికీ దయచేసి కోరుతున్నాను. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి ఘోరమైన స్మెల్ తోటి ప్రజలకు బాగా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ పడేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కోరుతున్నాను. హుజూరాబాద్లో తెలంగాణ రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వాహనాన్ని బీజేవైఎం నాయకులు అడ్డుకున్నారు. హుజూరాబాద్లో మంత్రి కేటీఆర్ వాహనాన్ని బీజేవైఎం నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పీఆర్సీ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, 7 సంవత్సరాలుగా ఉద్యోగాలు భర్తీ చేయకుండా సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. పిఎల్ఏ కార్డులతో నిరసన తెలిపి కేటీఆర్కు వ్యతిరేకంగా బీజేవైఎం నాయకులు నినాదాలు చేశారు. వెంటనే అక్కడున్న పోలీసులు బీజేవైఎం నాయకులను అదుపులోకి తీసుకున్నారు. Oh!
ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి నేతృత్వంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ పంచాయతీరాజ్ సెల్ జిల్లా కన్వీనర్గా చిట్టినేని శ్రీనివాస్ని ఎన్నికపై అభినందన వ్యక్తం చేశారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకులు చిట్టినేని శ్రీనివాస్ని జిల్లా కన్వీనర్గా ఎన్నికపై కృతజ్ఞతలు తెలుపుతూ పంచాయతీరాజ్ విభాగంలో జరిగే అవినీతి అక్రమాలను కానీ పంచాయతీరాజ్కి సంబంధించి చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నందున ముస్తాబాద్ మండలంలో ఇద్దరు సర్పంచ్లు ఎంపీటీసీ మొత్తం జిల్లాలో 13 మండలాల్లో చాలామంది సర్పంచ్లు ఎంపీటీసీలో అందరినీ సమన్వయం చేసుకుని ప్రభుత్వంలో జరిగే అవినీతి అక్రమాలను బయటకు తీయడంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, జిల్లా నాయకులు సుధాకర్ రెడ్డి, అధ్యక్షులు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్లు చాలా మంది ప్రజాప్రతినిధులు ఉండడం జరిగింది. మల్లికార్జున గారికి, గోపి గారికి, అవును రమాకాంతరావు గారికి మరియు మండల అధ్యక్షులు, మండల బాధ్యులందరికీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులైన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న గారికి, అలాగే జిల్లా రథసారథి ప్రతాపన్న గారికి, అయిన జిల్లా ప్రధాన కార్యదర్శులు వేగుల మల్లికార్జున గారికి, రెడ్డివేని గోపి గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవును రమాకాంతారావు గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడ ప్రవీణ్ గారికి, ప్రతి ఒక్క కార్యకర్తకు నన్ను గుర్తించి నాకు పదవి కట్టుబెడితే మీ అందరితో కలిసి నేను పాలు పంచుకుంటూ పార్టీకి ఇంకింత సేవ చేసే భాగ్యం నాకు కల్పించిన జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, ప్రతి ఒక్క కార్యకర్త నేను వారి తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతూ, ఎందుకంటే నా భావాలలో 15-20 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కొట్లాడి, పార్టీ కోసం ఏ కార్యక్రమం ముందుండి నడిపిస్తున్న వాటి నన్ను ఈరోజు పార్టీ గుర్తించడం కానీ ఉత్సవాల మండలిలో పార్టీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకెళ్ళడానికి అందరు సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు నడతామని నాకు సహకరించిన వారికి పేరు పేరున ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు తెలుపుతూ జై భారత్ మాతా కీ జై. ముస్తాబాద్ మండల కేంద్రంలో దుబ్బాక వెళ్లే ప్రధాన రహదారి గత కొద్ది ఏండ్ల నుండి గంతలమయంగా మారడంతో కొద్దిపాటి వర్షానికి గుంతల్లో నీరు చేరడంతో పాదచారులకు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముస్తాబాద్ మండలం దుబ్బాక వెళ్లే ప్రధాన రహదారి కొద్దిపాటి వర్షానికి గుంతల్లో నీరు చేరడంతో రోడ్డుపైకి వెళ్లే పాదచారులకు ఇబ్బందికరంగా ఉన్నందున గ్రామ పంచాయతీ పాలకవర్గం అధికారులు స్పందించి తాత్కాలిక రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, మాజీ వార్డు సభ్యులు డిటి నరసింహులు, గ్రామ ప్రజలు తదితరులు కోరుతున్నారు. స్థానికంగా ముస్తాబాద్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్తున్న పాలకవర్గం కానీ, సర్పంచ్ కానీ అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చాలా అభివృద్ధి చేస్తున్నామని చెప్తారు. అయ్యా సర్పంచ్ గారు, ఈ ఒక రోడ్డు మీ కళ్ళకు కనిపిస్తలేదా? మీ కంటికి ఏ రకంగా చిన్న వర్షం పడదంటే ఎన్ని రకాల గుంతలున్నాయో చూడండి. దుబ్బాకకు మెయిన్ రోడ్డు ఏదైతే సిద్దిపేట కామారెడ్డి మెయిన్ రోడ్డు వస్తుందో అందకన్నా ఎక్కువ ఇక్కడ సెకండ్ డబ్బులున్నది చేయాలి. ఎందుకంటే మేము మిమ్మల్ని కోరేది ఒకటే, స్థానికులకు ఇబ్బంది కలుగుతుంది, ఈ గుంటలున్నాయి కాబట్టిన ఈ గుంటలు మరమ్మతు చేసి దీనిపైన మొరం పోస్తారా? ఏదో విధంగా గుంటలు లేకుండా రోడ్డును బాగు చేయాలని కోరుకుంటున్నాం. మరి దీన్ని సీసీ రోడ్ వేస్తారా, లేకుంటే డబుల్ రోడ్ గురించి ఆలోచన ఏమైనా ఉన్నదా? మరి మాకు కూడా తెలియదు. ఆ ఒక్క ఆలోచన తీర్మానం వచ్చినా లేకుంటే సాంక్షన్ అయిన తర్వాత కానీ, మీరైతే ముందుగా మాకు ఈ గుంటలు లేకుండా ప్రజలకు నాణ్యమైన మంచి రోడ్ అందియాలని కోరుకున్నాం. ఎందుకంటే వెహికల్ ఖరాబ్ అవుతున్నాయి, ప్రజలకు నడవడానికి ఇబ్బంది అవుతుంది. చిన్న వర్షం పడదంటే అడ్డగోలుగా ఖరాబ్ అయితే మొత్తం వాటర్ నడవడానికి పోవడానికి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం గ్రామంకు చెందిన మూడవర్తి వెంకటేష్ అనే అంతర్జాతీయ క్రీడాకారుడికి గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా టీఆర్ఎస్ యువజన నాయకుడు ఉగ్గం రాకేష్ యాదవ్ 1.8 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. వెంకటేష్ జాతీయ స్థాయిలో ఖోఖో పోటీల్లో పాల్గొని అనేక పథకాలు సాధించాడు. కోచ్ డిప్లొమా కోర్సు కోసం వెంకటేష్ నేతాజీ సుభాష్ జాతీయ క్రీడా సంస్థలో సీట్ సంపాదించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటేష్ తన ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో మంత్రి కేటీఆర్ని సంప్రదించారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ యూత్ నాయకులు రాకేష్ ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందజేశారు. రాకేష్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. కార్యక్రమంలో పోద్గల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపూరావు పాల్గొన్నారు.
బోయినపల్లి మండల కేంద్రంలో పద్మశాలి సమాజ సేవా సంఘం అధ్యక్షులుగా బిళ్ల మల్లేశ్వరను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘ భవనంలో పద్మశాలి సమాజ సేవా సంఘం ఎన్నికలు జరిగాయి. అధ్యక్షులుగా దుసా రామస్వామి, సంఘ అధ్యక్షులుగా బిళ్ల మల్లేశం, ఉపాధ్యక్షులుగా భీమనతని రమేష్, ప్రధాన కార్యదర్శిగా బిళ్ల వెంకటస్వామి, సంయుక్త కార్యదర్శిగా బిళ్ల జగ్గయ్య, కోశాఖాధికారిగా వాసాల శ్రీనివాస్, సభ్యులుగా వాసాల అశోక్, దుసా రాములు, వాసాల లచ్చయ్య, దుసా నర్సయ్య, రామానుజంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నేటి రోజున బోయినపల్లి మండల కేంద్రంలో పద్మశాలి కుల బాంధవులు అందరూ కలిసి నూతనగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇటు కార్యవర్గము నేటి నుంచి సంఘ అభివృద్ధి కొరకు మరియు పద్మశాలి సమాజ శ్రేయస్సు కొరకు నిత్యము పాటు పడగలమని ఇందు ద్వారా మనవి చేస్తున్నాం. రుద్రంగిలో కరోనా రెండవ డోస్ టీకా కార్యక్రమం శుక్రవారం రోజున ప్రారంభమవుతుందని డాక్టర్ మసూద్ అహ్మద్ తెలిపారు. రుద్రంగి మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో కరోనా రెండో డోసు టీకా కార్యక్రమం నిర్వహిస్తామని డాక్టర్ మసూద్ అహ్మద్ తెలిపారు. మొదటి డోస్ టీకా ఇవ్వడం లేదని, మొదటి డోస్ టీకా తీసుకుని 14 వారాలు లేదా 98 రోజులు పూర్తయిన వారు మాత్రమే రావాలని అన్నారు. రెండవ డోసు మాత్రమే ఇవ్వబడుతుంది కాబట్టి ప్రజలందరూ ఎవరైతే మొదటి డోసు తీసుకుని 14 వారాలు లేదా 98 రోజులు పూర్తయినాయో వారందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగపరచుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మాకు ఈ వ్యాధి రాదు అని ఉండకండి. ఖచ్చితంగా మొదటి వేవ్, రెండవ వేవ్లో ఏ విధంగా అయితే జాగ్రత్తలు పాటించినామో అవన్నీ కూడా పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని సూచిస్తున్నాము. భౌతిక దూరాన్ని పాటించండి, ఎక్కువ గ్యాదరింగ్స్ చేయొద్దు, ఫంక్షన్స్కి వెళ్ళొద్దు, అదేవిధంగా మాస్క్ ధరించి పెట్టుకోండి, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ ఉండాలి. అయితే ఈ రెండవ డోసు కార్యక్రమము 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నడుస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాము. ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రానికి చెందిన రాజూరి బ్రహ్మచారి కరోనాతో మరణించారు. గత 10 రోజులుగా కరోనా వ్యాధి సోకి కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మరణించారు. బ్రహ్మచారి మృతితో చందుర్తి మండలంలోని కుటుంబ సభ్యుల్లో తీరని విషాదాన్ని నింపింది. బ్రహ్మచారి గత 50 సంవత్సరాలుగా కళారంగంలో రాణించి చందుర్తి గ్రామానికి వన్నె తెచ్చారు. సినారే సాహిత్యం తెలంగాణ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, అక్షరమే ఆయుధంగా తెలంగాణ సాహితీ మణిపూస సినారే గారి 90వ జయంతి సందర్భంగా చందుర్తి ప్రాథమిక పాఠశాలలో మరి ఘన నివాళి అర్పించడం అనేది మరి సినారే గారు నిజంగా తెలంగాణ కవిగా, రచయితగా, సినీ గేయ రచయితగా, ఒక తెలంగాణ కాదు స్వాతంత్రోద్యమంలో కూడా, క్విట్ ఇండియా మూమెంట్లో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి. మరి సినారే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేమనాడ మండలం హనుమాజీపేట కుగ్రామంలో జన్మించి వీధి బడిలో చదివి సిరిసిల్లలో ఉర్దూ మాధ్యమంలో చదివినప్పటికీ మరి కరీంనగర్ ఆర్ట్స్ కాలేజీలో, మరి అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ఒక మాధ్యమంలో, ఉర్దూ మాధ్యమంలో తెలుగు ఒక సబ్జెక్టుగా పెట్టుకొని తెలుగు ఎంఏ చేసిన తర్వాత మరి అనేకమైనటువంటి రచనలు సాహిత్యాలు రచించడం జరిగింది. ఆయన చిన్నతనంలోనే అనేక బుర్రకథలు, ఒగ్గు కథలు, మరి వీధి నాటకాలకు మరి ఆకర్షితుడై కవిగా రాణించినటువంటి గొప్ప వ్యక్తి. మరి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డుతో పాటు ప్రపంచంలోనే, ఇండియాలోనే జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి రెండో వ్యక్తి విశ్వనాథన్ సత్యనారాయణ తర్వాత. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆయన స్మారకార్థం హైదరాబాద్లో స్మారక భవనం నిర్మించి అందులో సమావేశ మందిరం, అందులో మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలని, తన సొంత జిల్లా అయినటువంటి కరీంనగర్ పాత నగర పట్టణంలో సిరిసిల్ల వేములోడలో కూడా ఆయన కాశీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అతనికి గౌరవం ఇవ్వాలని ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. నేరాల నియంత్రణకు పోలీస్ గస్తీ మరింత ముమ్మరం చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పోలీస్ అధికారులకు ఆదేశించారు. సిరిసిల్ల రూరల్ సర్కిల్ ఆఫీస్ తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ను ఎస్పీ సందర్శించి తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న ఫంక్షన్ హాల్ ఆర్టికల్స్ను ఎస్పీ సమీక్షించి 5S అమల్లో భాగంగా పోలీస్ స్టేషన్లో స్టేషనరీ విభాగం పరిశుభ్రంగా ఉంచాలని, అదేవిధంగా అవసరమైన రికార్డులు, వస్తువులు క్రమ పద్ధతిలో పెట్టడం, పరిసరాల్లో సురక్షితమైన ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు.
అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని, కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా కలిగే ఉపయోగాలను స్థానికులకు వివరించి స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు పెట్టుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి ఎస్పీ రాహుల్ హెగ్డే మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, సిఐ ఉపేంద్ర, ఎస్ఐలు లక్ష్మారెడ్డి, రఫీక్ ఖాన్, వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో వైద్య సిబ్బంది బాధితుల్లో మనోస్థైర్యం నింపేలా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అందిస్తున్న సహాయ సహకారాలు సేవలు అభినందనీయమని జిల్లా అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అమెరికా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లకు, ఫ్రంట్లైన్ వారియర్స్కి కోవిడ్ మెడికల్ కిట్లను పంపిణీ చేయడం హర్షణీయమని జిల్లా అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు. ఆశా వర్కర్లు, ఫ్రంట్లైన్ వారియర్స్కు టీడీఎఫ్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తూ ఉండడం వల్ల వారు మరింత ఆత్మస్థైర్యంతో పనిచేసేలా ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఒకవేళ కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో టీడీఎఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి మట్టా రాజేశ్వర్ రెడ్డి, పూర్వ అధ్యక్షులు మురళీ చింతాలపని, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, అదనపు వైద్యాధికారి డాక్టర్ శ్రీరాములు, ముస్తాబాద్ పోతిగల్, తంగళ్లపల్లి, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, సాంబతిచ్చిన ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.